సిద్దిపేటలో హరీష్ రావు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. మిషన్ కాకతీయ క్రింద తెలంగాణలోని 36,000 చెరువులకు మరమ్మత్తు చేస్తే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటే మన తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ టీడీపీ వారు అవినీతి జరగడం అనడం వారి నీచమైన ఆలోచనలకు నిదర్శనమని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకొండూరు మండలం కస్తూర్పల్లి, ఇబ్రహీం నగర్, రామునిపట్ల, గోనేపల్లి, పెద్దకోడూరు గ్రామాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గోనేపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసి ఇబ్రహీం నగర్ వాగుపై 2,23,00,000 కేటీవీఆర్ బ్రిడ్జిని తెలంగాణలో మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్నామని మీడియాకు తెలిపారు. జంకి మండలి కలిపి మా దిత్తి మాట్లాడుతూ చెరువు చూస్తే మిషన్ కాకతీయ కార్యక్రమం కింద ఇలా అన్ని చెరువులకు కూడా పూర్వ వైభవం వచ్చింది. చెరువు కట్టలన్నీ కూడా చాలా బాగా కనబడతా ఉన్నాయి. ఇలా ఎప్పుడన్నా గతంలో అసలు చెరువు కట్టను పట్టించుకున్నారు ఎవరన్నా? చెరువు కట్టకు తట్టెడు మట్టి పోసింది కానీ, చెరువు కట్ట కట్టుకాలువ తీసింది కానీ, చెరువు కట్ట తూము పట్టించుకున్నా కానీ అలుగు పట్టించుకోలేదు ఎన్నటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. చేస్తే ఇంత బురద జల్లాలి, ఇలా పెండలు తెచ్చేసినట్టు ఇంత బురద జల్లే కార్యక్రమం ఇలా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎన్నడన్నా మీ ముఖానికి ఒక్కనాడు చెరువు కట్ట మీద పోయినారా? ఒక్క చెరువునన్నా మీరు బాగు చేసింది ఆ ప్రభుత్వాల్లో. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 46,000 చెరువులు బాగు చేస్తే తెలంగాణ బాగు చేసింది అని చెప్పి ఢిల్లీలో ఉండే ఉమాభారతి గారు కేంద్ర ఇరిగేషన్ మంత్రి చెప్తున్నారు. చెరువులు బాగైతున్నాయి తెలంగాణలని మహారాష్ట్ర ఇంజనీర్లు చూడడానికి ఈరోజు 3 రోజుల పర్యటనకు మా దగ్గరకు వస్తున్నారు. తమిళనాడు వాళ్ళు తెలంగాణలో చెరువులు బాగా చేస్తున్నారు, మేము కూడా ఇట్లా చేస్తాం చూసి నేర్చుకుంటామని చెప్పి మేము కూడా తెలంగాణకు వస్తామని తమిళనాడు ఇంజనీర్లు వస్తున్నారు. అంటే దేశమంతా హర్షిస్తూ ఉంటే వీళ్ళకి మాత్రం కళ్ళు మండుతున్నాయి తెలుగుదేశం వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. సరే మీరు మండుతూనే ఉండండి, మేము పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మేము ప్రజల కోసం ఇలా ప్రజలు ఏ నమ్మకం పెట్టినరో ఇలా ఒక్కొక్కటి కూడా అమలవుతుంది. ఇలా 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చేఆర్ గారు మంచి కరెంటు కూడా ఇస్తూ ఉన్నారు ఈరోజు మనకు. ఇలా రైతులకు 9 గంటల కరెంట్ వస్తూ ఉంది. గతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటలు ఇస్తే గంట గంటకు కరెంటు ట్రిప్ అయ్యేది, ఏ గంటకు పోయేది తెలియదు. వస్తూ ఉంటే ఇబ్రాహీం నగర్కి వెళ్ళి యాదవుల గురించి, ఇవాళ చేనేత కార్మికుల గురించి, ముఖ్యమంత్రి గారు గీత కార్మికుల గురించి మనం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. మరి గొర్రెలు లేని వాళ్ళకు 75% సబ్సిడీతోని రాబోయే రోజుల్లో గొర్రెలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. గీత కార్మికులకు చెట్టు మీదకి వెళ్ళి పడిపోతే ఎక్స్గ్రేషియా, ఇటు యాదవులకు కానీ అటు గీత కార్మికులకి తెచ్చే ఆలోచనలో ఉన్నాం. చెట్లు ఎక్కడానికి అవసరమైన పరికరాలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. అట్లే ఇలా చేప పిల్లల్ని కూడా ఉచితంగా చెరువులలో వేసి ముదిరాజులకు పెద్ద ఎత్తున మరి వాళ్ళకు ఆదాయం పెంచే విధంగా. ఇప్పుడే మన పాత రోజుల్లో అంటే నీళ్ళు ఎప్పుడో 3 ఏళ్లకు 4 ఏళ్లకు 5 ఏళ్లకు వచ్చు. ఇప్పుడు మనం రైతు అన్న పొలాల్లో బిజీగా ఉంటాడు అంటే ఎవ్వల పని వాళ్ళకు దొరుకుతుంది, అందరు కూడా సంతోషంగా ఉంటారు. ఆ గోదావరి నీళ్లు తెచ్చే పనిలో ఇవాళ మనం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం.
రాంగ చూసుకుంటూ వచ్చిన మీ చెరువు ఎంత మంచి కనబడుతుంది రోడ్డు మీద వస్తుంది.